పెద్దిరెడ్డి పదవికి చంద్రబాబు గ్యారంటీ ఏపీలో ఇప్పుడు ఏ వైపు చూసినా పొలిటికల్గా హాట్ టాపిక్గా మంత్రివర్గ విస్తరణ ఉంది దీంతో దీని ముందు ఇతర అంశాలన్నీ పక్కకుపోతున్నాయి ఏపీలో కొత్త మంత్రులు ఎవరు అన్న చర్చ ఒకవైపు ఉంటే మిగిలే ఒకరిద్దరు మంత్రులు ఎవరు అన్నది కూడా మరో చర్చగా ఉంది ఇక జగన్ కేబినెట్లో ఒక పెద్ద ఆయన ఉన్నారు ఆయన ఇంటి పేరు కూడా పెద్దిరెడ్డి ఒంటి పేరు రామచంద్రారెడ్డి ఆయన చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన ఒంటి చేతితో చిత్తూరు జిల్లా రాజకీయాలను నడిపిస్తున్నారు వార్ వన్ సైడ్ అనేటట్లుగా వైసీపీకి చిత్తూరును రాసి ఇచ్చేశారు నిజానికి చూస్తే వైఎస్ఆర్ టైంలో కానీ అంతకుముందు కానీ టీడీపీ కాంగ్రెస్ సరిసమానంగా బలాలు చూపించే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో కూడా వైసీపీ జెండా ఎగరేసిన ఘనత పెద్దిరెడ్డిదే ఇక గత ఏడాది జరిగిన బాడీ ఎన్నికలు కానీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక కానీ చూసుకుంటే వైసీపీ అప్రతిహత విజయాల వెనుక పెద్దిరెడ్డి ఉన్నారు ఇక కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలోనూ పెద్దిరెడ్డి మంత్రాంగాన్నే వాడుకున్నారు ఇలా పెద్దిరెడ్డి చంద్రబాబు సొంత జిల్లాలో ఆయనకు చుక్కలు చూపించారు ఈ నేపథ్యం ఎలా ఉంటే మంత్రివర్గ విస్తరణలో పెద్దిరెడ్డిని తప్పిస్తారా లేదా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది అయితే పెద్దిరెడ్డి విషయంలో పొలిటికల్ ఈక్వేషన్స్ బాగా పనిచేస్తాయి అంటున్నారు చంద్రబాబును అక్కడ కంట్రోల్ చేయాలన్నా టీడీపీ హవాకు చెక్ చెప్పాలన్నా పెద్దిరెడ్డి మంత్రిగా ఉండాల్సిందే అన్న ఆలోచనలో వైసీపీ ఉందని టాక్ మంత్రివర్గ విస్తరణ అంటే కంప్లీట్గా ఎన్నికల కేబినెట్ మరియు ఎవరు వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తెస్తారో వారికే పదవులు ఈ విషయంలో గతంలో పెట్టుకునే కొన్ని నియమాలు హామీలు కూడా పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు అలా కనుక చూసుకుంటే చిత్తూరు జిల్లా నుంచి చాలా మంది నేతలు పదవులు ఆశిస్తున్నారు పెద్దిరెడ్డికి మాత్రం ఎలాంటి స్థాన చలనం ఉండదన్నది లేటెస్ట్ టాక్ ఇక్కడ నుంచి రోజా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమని కరుణాకర్ రెడ్డి వంటి వారు పదవులు ఆశిస్తున్నారు వారంతా జగన్కి సన్నిహితులే కానీ కానీ జిల్లా మొత్తాన్ని ఒడిసిపట్టి వైసీపీ వైపుగా టర్న్ చేయగలిగే పెద్దిరెడ్డినే మరోసారి కంటిన్యూ చేస్తారంటున్నారు దాంతో ఆర్కే రోజా ఆశలు ఈసారి కూడా నెరవేరే ఛాన్స్ అయితే లేదు అంటున్నారు ఈసారి కుప్పం కోటను కొట్టాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది జగన్కి చంద్రబాబుకి మధ్య ఉప్పు నిప్పుల రాజకీయ వైరం ఉంటుంది దాంతో ఇప్పుడు చంద్రబాబే పెద్దిరెడ్డి పదవిని అలా కాపాడుతున్నారని సెటార్లు పడుతున్నాయి మొత్తానికి పెద్దిరెడ్డి ఐదేళ్ల మంత్రి అని ప్రచారం జోరుగా సాగుతోంది